मैं अब निवेदन करूंगा दीपादास मुंशी जी से के गणेश चौथी के शुभ अवसर पर आपका संदेश। आज गणेश चतुर्थी में पूरे तेलंगाना के सारे लोगों को गणेश जी का कृपा हो, आप पूरे तेलंगाना स्टेट अपने गणेश जी का कृपा से फले फूले भरे, सबको गणेश चतुर्थी के अभिनंदन और शुभेच्छा हम जनाते हैं। साथ साथ ये जो मूर्ति हर साल एक फुट बढ़ते जा रहे हैं, इसी के साथ साथ जैसे मूर्ति की वृद्धि हो रही है, इसी के साथ साथ तेलंगाना भी आगे बहुत आगे जाए और डेवलपमेंट में तरक्की में बहुत आगे जाए। रेवंत जी यहाँ के मुख्यमंत्री है, सारे मंत्रिमंडल के साथ बहुत बहुत सेवा करें, यही प्रार्थना करती हूँ। धन्यवाद। बोलो गजानन महाराज की। సోదరులారా, మీ అందరికి తెలుసు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లేని విధంగా ఈ జరగబోతున్నటువంటి ఉత్సవాలని చాలా వైభవంగా జరుపుకోవాలని, ఈ 11 రోజులు తెలంగాణ మొత్తం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలని ఆలోచనతోని సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళు ఏర్పాటు చేయడంలో మరి ఇంత పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి కానివ్వండి, మిగతా అన్ని వాటర్ హౌస్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా సోదరులు కానీ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీకు, ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గణేశ ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మన మహారాష్ట్రలో వింటాం లాల్బాగ్ రాజా అని, ఖైరతాబాద్ కా ఏ మహారాజా అనే సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఎక్కడో మీడియాలో ఇంటర్నేషనల్ మీడియా చూస్తూ ఉండే లాల్బాగ్ కా రాజా కా అని, ఆజ్ హైదరాబాద్ కే అందర్ తెలంగాణ కే అందర్ ఏ ఖైరతాబాద్ కా ఏ మహారాజా హై, ఆనె వాలే దినో మే ఖైరతాబాద్ కా మహారాజా కే నామ్ పే ఇస్కో అంబలాకి ఆనె వాలే దినో కే అందర్, మహారాష్ట్ర కంటే కూడా గొప్పగా మనం తెలంగాణలో చేసుకుంటున్నాం. దీనికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చినందుకు వారికి కూడా, అనిల్ యాదవ్ గారికి, రోహన్ రెడ్డి గారికి, విజయారెడ్డి గారికి, ఉత్సవ కమిటీ సభ్యులకు, సార్ మీతో చిన్న రిక్వెస్ట్, ఉత్సవ కమిటీ సభ్యులకు ఈరోజే సమయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరూ ఒక ఇక్కడ నిలబడి గ్రూప్ ఫోటో తీసుకోవాలనుకుంటుంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ సమయం దొరకదు మీ అవకాశము, ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలకు ఇంత పెద్ద ఎత్తున రావాలంటే వేరే వాళ్ళు భయపడేవాళ్ళు, మీరు ధైర్యం చేసి వస్తారు కాబట్టి ధైర్యాన్ని మీరు వచ్చినందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి వారికి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చింతల రామచంద్రారెడ్డి గారికి వారికి కూడా ధన్యవాదాలు. నాగేష్ గారు, ఆబ్కారి చైర్మన్ గారు, వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారికి, అదేవిధంగా వీణా మాధవి గారికి, మిగతా అందరికీ కూడా పేరు మీద లక్ష్మణ్ యాదవ్ ఇక్కడ వచ్చాడు అన్న, అందరూ ఒక ఫోటో తీసుకుంటారు తర్వాత సార్ మాట్లాడండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి సందర్భంగా వారి సందేశాన్ని ఇవ్వాలని కోరుతాం. థ్యాంక్ యూ. యూత్ అందరూ వచ్చేయండి తమ్మి, అందరూ వచ్చేయండి. రైట్ రైట్, చాలా పెద్ద సెలబ్రేట్ చేశారు, రాండి. ఖైరతాబాద్ యూత్ మొత్తం వచ్చాడు తమ్మి, మొన్న వచ్చేయండి. అలౌదమ్ భాయ్, ప్లీజ్ కైండ్లీ అలౌదమ్, లెట్ దమ్ కమ్ హియర్. నో నో, ప్లీజ్ కమ్ దర్, అలౌదమ్, ప్లీజ్ అలౌదమ్, వచ్చేయండి తమ్మి, యూత్ అంతా వచ్చేయండి, మొన్న వచ్చేయండి, అందరు రమ్మని. ఏ చేరుదాం బాబు, మొన్న వచ్చేయండి.